ఎక్కడా పొగ లేదు, మంచి పోపులు పెడుతున్న సువాసన లేదు, వడ్డించడానికి గుండిగలు కదుర్పుతున్నటువంటి చప్పుడు లేదు, కూరలు అవి కదుపుతున్న గరిటెల తప్పుళ్ళు లేవు, ఓ పచ్చళ్ళో పోపెట్టిన వాసన లేదు. మహానుభావుడు ఎంత దర్శనం చేశాడో శ్రీనాథ మహాకవి, వండిన చొప్పును పొగపు వాసనయున్ పొగపారు చందమున్ భాండ సమృద్ధి సంపదయు పాక విభూతియు సర్వమంగళం. ఏమిటా, ఓ గిన్నెల చప్పుడు లేదు, ఓ పచ్చడికి పోపు వాసన లేదు, ఓ కూర వాసన లేదు, అండజయాన రిత్తప్రియమాడెను, అండజయాన అంటే హంస హంసనడ కలగలిగినటువంటి నడకలు కలిగినటువంటి తల్లి రిత్తప్రియమాడెను అబద్ధం చెప్పింది మనకి. ఏం లేదు ఇంట్లో పెట్టడానికి, ఇలా అంటోందేంటి, నేడును భోజనంబు లేకుండుట కాననయ్యే, ఇవాళ కూడా మనకి భోజనం లేదు, ఆకులే ఉంటాయంతే అనుకున్నాడు. అసితోత్పల గంధియు ఏమి మాయయో, ఈ నల్ల కలువ లాంటి కళ్ళున్నటువంటి ఈవిడ ఎందుకు ఇలాంటి పని చేసిందో మనకి అనుకున్నాడు. అంతే, ఇలా ఔపోసన నీళ్లు చేతిలో పట్టుకున్నారంటే ఆ ముత్తైదువ యాజ్ఞ విప్ర నికరం బాపోషణం బెత్తినం సామర్థ్యం బది ఎట్టిదో నిఖిలమన్ సంపూర్ణమై పత్ర పాత్రి మధ్యంబున పిండి వంటకములున్ దివ్యాన్నముల్ షడ్ర సామాగ్రి రుచి మత్వదార్థ చేయముల్ సంధిల్య నొక్కొమ్మడిన్. ఇలా పట్టుకునేటప్పటికీ అరిటాకు నల్లగా మచ్చపడేటట్టు పొగలు కక్కుతున్న తెల్లటి అన్నం, కూరలు, పచ్చళ్ళు, పిండి వంటలు, నోటితో నాకేటటువంటి పదార్థాలు, తాగే పదార్థాలు, భక్ష్య భోజ్య లేఖ్య చోష్యములు అన్నిటితో కూడా పైన నెయ్యి అధికారం చేయబడినటువంటి ఇన్ని పదార్థాలతో విస్తరి కనపడింది. హమ్మయ్యా ఎంత చిత్రమయ్యా, ఏమిటి ఇవిడే అలా నిలబడి ఓ నవ్వు నవ్విందంటే అందరి విస్తరణలోకే అన్నాలు వచ్చేసాయి. ఏమీ ఆశ్చర్యం అనుకుని తింటున్నారట, కానీ అనుకున్నారేమిటి, మారు పట్టారేమిటి, పప్పు పొట్టు రావాలి కదా, అయ్యా ఇంకొంచెం పప్పు వేసుకుంటారా అనాలి కదా అనుకుని ఇలా పప్పు కలుపుకుంటూ అక్కడ అనుకున్నట్ట, ఇంకొక ఇంత పప్పు ఉంటే బాగుండు, ఇలా తలెత్తి చూద్దామంటే ఎవరు వడ్డించేవాళ్ళు కనపట్టలేదు అనుకున్నట్ట, ఎవడే పదార్థమింతేని చింతించు అతనికా పదార్థమంత కలిగి అరిటి ఆకు మీద అవతారమై ఉండు ఇట్టి మహిమ చూడమెన్నడేని. అంత పప్పు వచ్చేసేదిట, ఇలా పప్పులా కలుపుకుంటూ ఇంకొంచెం నెయ్యి ఉంటే బాగుండు, కమ్మ నెయ్యి వచ్చేసేది, కలిపేసుకుని తినేసేవాడు. కూర ఇలా కలుపుకుని అబ్బా ఎంత బాగుంది అరటికాయ ఆవపెట్టిన కూర, ఇంకొక మొక్కుంటే బాగుండు అనేటప్పటికి ఇంకో ఇంత ఆవతో అరటికాయ కూర వచ్చేట, అది కలిపేసుకునేవాట. ఎవడు ఎంతంత తిందామనుకుంటే అంతంత వచ్చింది అంటే ఏంటి, మీకు ఏమిటి అర్థమవుతోంది దీన్ని బట్టి, వడ్డించిన విస్తట్లో ఆకరణ పదార్థం ఉండిపోకూడదు. ఎవడు ఎంత తినాలని అనుకున్నాడో అంత పదార్థం వచ్చింది, కాబట్టి ఆకరణ విస్తళ్లలో అన్ని పదార్థాలు అయిపోయి. మా గురువుగారు విస్తట్లో భోంచేస్తే మా ఆవిడ ఇప్పటికే అంటుంటుంది, గురువుగారు భోజనం చేసినట్టు ఎవరు చెయ్యగలరు అని, వేసిన ఆకు ఎలా ఉంటుందో మా గురువుగారి భోజనం అయిపోయినాకో అలాగే ఉంటుంది. కాబట్టి అంత అందంగా తినగలగాలి, అది ఈశ్వరోపాసన చేసిన వాడి భోజనం కూడా అలా ఉంటుంది. దేవతార్చన కదండి అది. కాబట్టి ఎవడే పదార్థమింతేని చింతించు అతనికా పదార్థమంత కలిగి అరటి ఆకు మీద అవతారమయ్యుండు ఇట్టి మహిమ చూడమెన్నడేని. ఎక్కడన్నా చూశామయ్యా ఇలాంటి మహిమ, చక్కగా తినేశారు, ఉత్తరాపోసం పట్టేశారు, చేతులు కడిగేస్తున్నారు, సంతోషంగా వెళ్ళి ఇదిగో ఇక్కడ విశ్రాంతి మంటపంలో అందరూ హాయిగా కూర్చోండి, భక్తాయాసంతో ఉన్నారు కదా అంది. శిష్యులతో కలిసి వ్యాసుడు కూర్చున్నాడు. ఆవిడ అన్నపూర్ణ, ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది. చూడండి అమ్మవారి అనుగ్రహం, ఇది ముందు శివుడికి తెలిస్తే శాపం పెడతాడు కాశి వదిలిపోమ్మని, ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమో అని ముందు అన్నం పెట్టేసి శంకరుణ్ణి తీసుకొచ్చింది. శివా విశ్వస్య భేషజీ అండ్, అందుకే రుద్రం లోకాన్ని బతికించడానికి ఆవిడ హేతువు మా అమ్మ కనుక, ఇప్పుడు చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకొంతల భార నిగలగలుడు ధవలాయ తేచ్చన ధవలాకిలాంగుండు మదన సంజీవని మదనహరుడు నాగేంద్రని భయాన నాగకుండల ధారి భువనమోహన గాత్ర భువనకర్త గిరిరాజ కన్యక గిరిరాజనలయుండు సర్వాంగ సుందరి సర్వగురుడు గౌరి శ్రీ విశ్వనాథుండు కనక పాదుకలు మెట్టి చెత్తలు పట్టికొనుచు ఏగుదించిరి ముయ్యార మెసగ మెసగ విహరణ క్రియమాయన్న వేదికపుడు. వీళ్ళు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ఇలా భుజాలు భుజాలు తగులుతూ చేతులు పట్టుకుని వచ్చారట, తెల్లటి చేతిలో ఎర్రటి చేతివేళ్లు కలిసి వచ్చారు. వస్తే నిజంగా శ్రీనాథుడు దర్శనం చేశాడు. చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నిగలగల్లుడు. ఒక ఆవిడ చంద్రబింబానన, చంద్రుడి వంటి ముఖం ఉంది, పక్కనున్నాయన
చంద్రరేఖామౌళి, చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్నవాడు. నీలకుంతలభార, ఆవిడ నల్లటి జుత్తు ఒత్తుగా ఉన్న తల్లి ఆవిడ. ఈయన నీలగల్లుడు, కంఠంలో విషం ఉన్నవాడు. ధమలాయ తేక్షణ, కళ్ళలో ఎరుపు జీర తెలియకుండా తెల్లటి చూపులు చూసేటటువంటి తల్లి ఆవిడ. ధవళాఖిలంగొండు, ఒళ్ళంతా తెల్లగా ఉన్నవాడు ఆయన. ఎందుకని? స్ఫటికమణి నిభం. స్ఫటికం ఎలా ఉంటుందో అలా ఉంటాడు మా స్వామి. మదన సంజీవని, ఆయనేమో మన్మధుణ్ణి చంపేసినవాడు. మదన సంజీవని ఆవిడేమో మన్మధుణ్ణి బతికించింది. ఈయనేమో మదన హరుడు, ఈయన మన్మధుణ్ణి చంపేసినవాడు. ఇద్దరు ఒకరి పక్కన ఒకరు ఎటువంటి వాళ్ళు వస్తున్నారో చూడండి. వీళ్ళిద్దరిది కలిపి ఆది దంపతులు. వీళ్ళది కాపురం అంటే ఆయన చంపేశాడు, ఈవిడ బతికించేసి. కాబట్టి మదనహరుడు. నాగేంద్రుని భయాన, ఏనుగు నడిచినట్టు అందమైన నడవగలిగినటువంటి తల్లిగా పార్వతీదేవి. నాగకుండల ధారి, పాముల్ని కుండలాలుగా పెట్టుకున్నటువంటి శంకరుడు. భువన మోహనగాత్ర, భువనములన్నీ మోహపడిపోతాయి ఆవిడే నోరు విప్పిందంటే. వ్యాసుడు లలితా సహస్రంలో చెప్పాడు కదా, ఒక్కసారి శభాష్ అందంతే అమ్మవారు తొలగేసింది గరీబు సరస్వతీదేవి. కాబట్టి భువన మోహనగాత్ర భువనకర్త కాదు కాదు, భువనములను మోహింపచేయగలిగినటువంటి గొప్ప శరీర సౌందర్యం ఉన్నటువంటి తల్లి ఆయన. భువనకర్త, లోకములన్నింటినీ సృష్టించినవాడు. గిరిరాజ కన్యక, ఆవిడేమో పర్వతరాజపుత్రి. ఈయన గిరిరాజ నిలయుండు, ఈయన కైలాస పర్వతం మీద వాసం ఉండేవాడు. సర్వాంగ సుందరి, అన్ని అవయవముల యందు సౌందర్యం ఉన్నది. సర్వగురుడు, లోకమునకు గురుడైనటువంటి వాడు ఆయన. గౌరి శ్రీ విశ్వనాథుండు, కనక పాదుకలు మెట్టి చత్తలు పట్టికొనుచు. బంగారు పాదుకలు తొడుక్కుని నడుస్తుంటే పాదముల మంజీరములు గల్లు గల్లు అంటున్నాయట. అలా ఏగుదించిరి ముయ్యార మెసగ మెసగ ఒయ్యారంతో ఇద్దరూ కలిసి నడిచొచ్చేత. విహరణ క్రియమాయున్న వేదికప్పుడు, అప్పుడు మేము విశ్రాంతి తీసుకుంటున్న వేదిక దగ్గరికి వచ్చారు పార్వతీ పరమేశ్వరులు. చెప్తున్నాడు మహానుభావుడు వ్యాస మహర్షి. వచ్చి అమ్మవారి వంక చూశాట, ప్రసన్నంగా నవ్వుతోందట. అయ్యవారి వంక చూశాట అని ఉన్నట్ట. ఏమిటి ఇంత కోపంగా ఉన్నాడినా అని బెంగ పెట్టుకున్నట్ట. ఇదేంటి ఎప్పుడు చూడలేదే ఇలా ఉన్నాడేంటి కోపంగా నా పట్ల, అమ్మవారి ఇంత ప్రసన్నంగా ఉంది అనుకున్నట్ట. శంకరుడు అన్నట్ట, ఏమిరా నువ్వు ప్రాజ్ఞుడవని 7 రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నువ్వు తట్టుకోలేకపోగా నా చేత నిర్మింపబడి 1,000,000,000 మందికి మోక్షమివ్వడం కోసమని సిద్ధం చేయబడినటువంటి వారణాసి పట్టణంలో ఎవరు ఉండకుండా చేద్దామనుకుంటున్నావా అని శాపవాక్యంతో ఎంతకి తెగించావురా. ఏది నా లక్ష్యమో ఏది నా ధ్యేయమో దాన్ని త్రోసిరాజనగలిగిన శాపం ఇవ్వాలనుకుంటున్నావా అంటే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రయత్నించాడు. శివ సంకల్పమస్తు అనవలసిన వాడు వ్యతిరిక్తంగా ప్రవర్తించాడు. ఎందుకు నీ అభిషేకం ఇంకా, ఎందుకు నువ్వు చదువుకున్నటువంటి శాస్త్రం ఇంకా, ఎందుకు నీ తపస్సు ఇంకా? నీవిహ కాశీలో ఉండడానికి అర్హుడవు కావు, కాబట్టి నువ్వు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపోన్నాడు.